ఫస్ట్ వెనకరండి, కొంచెం వెనకరండి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం సార్ ముందే వేయండి. వర్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్దిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్దిల్లాలి వర్దిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్దిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్దిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్దిల్లాలి ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు సొంతగా ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం మేరకు ప్రత్యేకంగా లేగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టారు. దాని మీద ఎంతోమంది యువత బీఈడి చేసి డిఏ టీటీసీ చేసి చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతామంటే ఎన్నో స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక భర్తీ చేయకుండా ఉంటే అటువంటి యువత కోసం లేగా డిఎస్సి ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో మొట్టమొదటి సంతకం లేగా డిఎస్సి. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఎంతోమంది యజమానులు భూ యజమానులు ఇబ్బంది భయపడతా ఉన్నారు, భయభ్రాంతులు గురైతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఎస్జీఓ చేశారు, రెండో సంతకం పెట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ఎంతోమంది కార్మికులు గ్రామాల నుంచి పట్టణాల్లో పోయి వచ్చే పనులకు వచ్చినప్పుడు ఉద్యోగ పని బ్యాంకు పని మీద హాస్పిటల్ పని మీద అనేక పనుల మీద వస్తున్నప్పుడు మధ్యాహ్నం కావచ్చు పొద్దుపూడు కావచ్చు 3 కోట్ల వాడికి 5 రూపాయలకే భోజనం కానీ టిఫిన్ ఏర్పాటు చేసిన విధంగా అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షను ప్రత్యేక వృద్ధులకు వితంతులు 4,000 రూపాయలు వికలాంగులు 6,000 రూపాయలు పెన్షన్ చేస్తూ, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు పూర్తిగా కుర్చీలో ఉన్నటువంటి వేరు చీరలో ఉండేటువంటి పేషెంట్లకు అటువంటి వాళ్ళు కూడా 10,000 రూపాయలు చేస్తూ సంతకం పెట్టారు. అదేవిధంగా రాష్ట్రంలో యువత ఉద్యోగం లేక ఉపాధి లేక కావలసినటువంటి స్కిల్ ఏదైతే ఉందో దాని నైపుణ్యం శిక్షణ ఇస్తూ 5 సంతకాలు ఈరోజు పెట్టారు. అంటే యువతకు ఉద్యోగాల కోసం, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ కోసం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం మా నాయకుడు మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం తప్పకుండా. అదేవిధంగా నిన్న చూసాం పేపర్లో కూడా పెట్టుబడి పెడతారు సిద్ధంగా ఉన్నారు, ఒకవైపు అభివృద్ధి చేస్తాం ఒకవైపు సంక్షేమం చేస్తాం, ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో తప్పకుండా అవినీతి రహితమైన పరిపాలన ఇస్తూ అభివృద్ధి సంక్షేమం చేస్తూ యువతకు ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రపంచంలోనే గొప్ప పేరు వచ్చే విధంగా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎన్డీఏ కూటమి, కేంద్రం ఎన్డీఏ కూటమి ఉంది, రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఉంది, తప్పకుండా అన్ని విధాలు కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా అన్ని వ్యవస్థలు బాగుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషపడతారు, ప్రజలు కోరే విధంగా పరిపాలన ఇస్తారని చెప్పి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక కానిస్టి జగ్గయ్యపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గెలిపించినట్టు ప్రతి ఒక్కరికి అది భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పార్టీకి అతీతంగా కూడా ఓటేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.